సాగాను. ఓకే, కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి మార్చి నెలలో 22 నాడు యావత్ భారత్ బంద్ కార్యక్రమం, 23 నుంచి లాక్డౌన్ జరగడం జరిగింది. ఇవాళకి మరి ఆల్మోస్ట్ నెల పైన అయిపోయింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ ను పరిగణనలో తీసుకోకపోవడం, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం వచ్చినా కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే కరోనా వ్యాధి మీదనే వాళ్ళు పోవడం, డాక్టర్లు మంచిదే, డాక్టర్లు నర్సులను అన్ని తెలుసుకోవడం మంచిదే, కానీ రాజకీయ జీవితంలో నేను ఎన్నోసార్లు చూశాను, అపోజిషన్ కూడా వాళ్ళ సలహాలు అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరితో మాట్లాడతారు, అపోజిషన్ తో కూడా మాట్లాడతారు. ఇది నేను ఎవరితో మాట్లాడతాను, అపోజిషన్ కన్సిడర్ చేయదు. మేము కూడా సహకారం చేస్తున్నాం. లాక్డౌన్ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు. స్వచ్ఛంద సంస్థలు ఆహార ధాన్యాలు చేస్తున్నాయి. మొదటి నుంచి నేను చెప్తున్నా, మైగ్రెంట్ లేబర్ను క్యాంపు పెట్టాలంటే పెట్టలేదు. నిజంగానే క్యాంపులు పెడితే ఇవాళ ఎవరు కూడా బయటికి పోకపోదురు, ఊర్లలో పోవాలని ఆలోచన ఉండకపోతుండే. ఇవాళ ఏమైంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. నా భయం ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబర్లు మళ్ళీ మన రాష్ట్రాలకు వస్తారా, ఎందుకంటే భయాందోళన అయిపోయింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయం ఇవాళ మంచి పంటలు వండినాయి, కానీ ఈనాడు కూడా కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యమేమో ఏది అన్సీజన్ ఏదైతే వర్షాలు పడడం వల్ల కొట్టుకుపోతుంది. ఇప్పటికన్నా ఎంత తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ కూడా కన్సిడర్ చేసుకుంటే మేము అందరం సహకారం చేస్తాం. ఒక పక్కనేమో మన లాక్డౌన్ అంటాం, ఇంకో పక్క కాళేశ్వరం టెండర్లు పిలుస్తామంటే మార్క్స్ తీసుకుంటావు. కానీ అపోజిషన్ ఏం చేస్తున్నావో తెలియనిస్తారు. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక్కరోజన్నా గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ల సమస్య తెలుసుకోండి, నర్సుల సమస్య తెలుసుకోండి. ఎంతసేపటికి నువ్వు ప్రగతి భవన్లో ఉంటే నీకు వాస్తవాలు తెలియ, కేవలం నువ్వు అఫీషియల్ మీదే డిపెండ్ ఉంటున్నావు. ముఖ్యంగా అఫీషియల్స్ దే పెత్తనం, అందులో ముఖ్యంగా మీ కార్యకర్తలు ఏదైతే పెత్తనమైంది. ఆఖరి మాస్కులలో కూడా ముఖ్యమంత్రి బొమ్మతో వేసుకుంటే మీ కార్యకర్తలు కూడా మాస్కులు వేసుకోవడం జరుగుతుందంటే కరోనాను కూడా రాజకీయం చేయొద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నా. ఇప్పటికన్నా మరి ముఖ్యమంత్రి గారు అపోజిషన్ పిలిచి మాట్లాడితే మా సలహాలు మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదలండి. అందరం కలిసి కరోనాను పారదొలడానికి మా ప్రయత్నం చేస్తాం. కేంద్రం నుంచి కూడా మా సోనియా గాంధీ గారు కూడా సహకరించమన్నది, మేము సహకరిస్తున్నాం. కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రం అపోజిషన్ లెక్క చేస్తున్నది ఆ బాధతోటే ఇవాళ ఒకరోజు ఏది నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా. అట్లీస్ట్ ప్రభుత్వం మట్లు జరిపియాలనేదే నా ముఖ్య ఉద్దేశం. Subscribe us and press the bell icon for more interesting updates.